ఓకే పక్కకెట్ట బ్రహ్మ విదాంబర స్వాహ ఓం రుద్ర వాచ స్వాహ ఓం నిత్య వదాది గణమోత్ సయా ద్రమదం దదం తా విద భగవాన్ ప్రభో దాదో సోగర విఖ్యాత వది గడభో స్వాహ విష్ణు కమలో తుదం బ్రహ్మాన దిదో నరా విగ్లే ఉత్తర బ్రహ్మ ప్రయావది స్వాహ కృష్ణా తా తో జగదం పుందరాతం కృష్ణా జగదిగ్రాం తామే కమదే సద స్వాహ ఉబోధనా తరే హర ఎంతకదారియా విశ్వేజే జగద్ధా త్రిం సమ్మార కారణే స్వాహ నిద్రా భవదే విశ్వతలాం దేద ప్రభు స్వాహ ఓం బ్రహ్మో వాయు మహావిద్యా మహామాయ మహామేధ మహాస్మృతి స్వాహ మహామోహాచ భవతి మహాదేవి మహాశ్రీ ఓం ఐం మహాకాళీ సాంగాళీ సాయుధారే సవాహనారే సర్వమంగళకారిణ్యే సర్వమంగళకారిణ్యే వాభవేదుష్టాత్రీ ఊగి ఫలానాగవల్లి తలపరితాం కందకుంగమాగర్చితాం సకృతాం కథమః మంత్రాత్మికమోజ్జాడదేవతర ప్రపంచజననీ సృష్టి విహారిణి విశ్వరూపిణి శ్రీ మహాకాళీ సప్తది చండికా ఆప్యతాం సుమంగళం జగదంబవిష్య పాలనే మాతకి పెట్టిన తర్వాత బాగుంటాయి బాబు ఇవన్నీ కూడా కంప్లీట్ కవర్ అయితే భగవతి కంఠ కుటుంబిని భోరి కుటుంబిని భోరి జయ జయ హే మహిష
ఆయుర్వేదస్వరూపం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం మాతృ హవణే వినియోగ ధ్యానం నమస్తే. ఓం క్షత్ర కరణం గదే గలషం వస్తుందన కుండికా దండం శక్తి మదన్ చిత్రవచనం గంటాం సురాభాజం శూలం పాగ దుర్షణే తగతి నమస్తే ప్రసన్నాం దేవైశేర్మర్దిని విహ మహాలక్ష్మీ సురాజస్థిదా. ఓం హ్రీం రుద్రోవాచ స్వాహ దేవాధర్మబోధిం పూర్ణం పురా మహిషాద్రోణం స్వాహ సూర్యేంద్రాజిందోస్తుమస్తుమేవాతిష్టతి స్వాహ స్వర్గాణాభువి జయ సరస్వతే నమః. ఈ నవరాత్రి పురస్కారాలను పురస్కరించుకొని ఈ సరస్వతీ మాత దేవాలయంలో నిరంతరంగా ప్రతి మూరాల క్షేత్రకం యజ్ఞయాగాలతో పాటు అక్షరాభ్యాసంతో పాటు వసంత పంచమి తర్వాత బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో రోజుకొక రూపంలో వివిధ రూపాల్లో సందర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతుంది. భక్తులను ఆకర్షించుకుంటూ ఆశీర్వదించు నిరంతరంగా ఇక్కడ విద్యా నిధిగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీర్వాదే కారణం. వీరు మా టెంపుల్ ఉపాధ్యక్షులు. ఈ టెంపుల్ ఈ సరస్వతి మాత ఆవిర్భవించిన తర్వాత జగిత్యాల ప్రాంతం అంతా ఇదివరకే అభివృద్ధి ఉండే విద్యాలో ఇంకా నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ప్రతిరోజుకు రికార్డు సృష్టిస్తున్నది. గత 2 సంవత్సరాల లోపల ఈ మన రాష్ట్రంలో నూతనంగా అర్పించిన రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ప్రప్రథమంగా 10వ తరగతి లోపల రిజల్ట్ 100% జరిగి తీసుకొచ్చిన సందర్భం ఇది. అట్లనే నాకు ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఉన్నది జాతీయ అభివృద్ధి లోపల జాతీయంగా ఈ నాకులు ప్రత్యేకించి శిక్షణ తరగతుల లోపల జాతీయ విద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రథమంగా ప్రథమైన ఈ ప్రథమ శ్రేణులు దేశానికే ప్రథమంగా వచ్చిన సందర్భం ఇక్కడ. ఈ విధంగా చూసినట్టుంటే నిరంతరంగా అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతో తెదీపమంగా వెళ్ళిపోతుంది. భక్తులందరూ మీరు వచ్చేసి మీరు ప్రత్యేకించి అమ్మవారి దర్శనం చేసుకుని కృపాని ప్రార్థిస్తూ ఈ నిరంతరంగా జరుగుతున్న యజ్ఞయాగాదుల్లో కూడా మీరు పాల్పొందించవలసింది అని ప్రార్థిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అమ్మవారి కృపా కటాక్షాలకు మీరు అందరూ పాత్రలు కావాలని కోరుతున్నాం. జయ సరస్వతీ మాత. ఈ జగిత్యాల జిల్లా లోకపల్లి గ్రామంలో వెలిసిన సరస్వతి మాత ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు అక్కల సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ దేవి దర్శనంకు చాలా ఉత్తమంగా ఈ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా విద్యా సంస్థల విద్యార్థులందరికీ కూడా అక్షరాభ్యాసం కానివ్వండి, వసంతోత్సవ పంచమి నాడు ఇక్కడికి రావడం దర్శనం చేసుకోవడం చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బాసర వెళ్ళేవాళ్ళం, బాసరను తలపించే విధంగా ఇక్కడ నూకపల్లిలో సరస్వతి ఆలయం నిర్మించబడింది. ఇటు ఆలయానికి అశేష భక్తజనం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తరించాల్సిందిగా కోరుతున్నాం. జై సరమాత. ఈ ఆలయము గత 6 సంవత్సరముల నుండి ఇక్కడ ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు, నిత్య పూజలు, ప్రతి మూల నక్షత్రం రోజు హోమము మరియు అన్నదానం జరగడం జరుగుతుంది. ఈ మూల నక్షత్రంతో పాటు సంవత్సరంలో శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజున అమ్మవారికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం గత 2 సంవత్సరం నుండి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిత్య అక్షరాభ్యాసాలు కూడా చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సరస్వతి.